బిగ్ బాస్ హౌస్లోకి జనరల్గా వెళ్ళాలంటే కరియర్ స్టార్టింగ్లో వెళ్ళాలా, కరియర్ పీక్లో ఉన్నప్పుడు వెళ్ళాలా, లేకపోతే కరియర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ కోసం వెళ్ళాలా? జెన్యున్గా ఎవరైనా బాగా బిజీ ఉన్న యాక్టరు బిగ్ బాస్కి వెళ్ళాడు. బిగ్ బాస్ అంటే వాళ్ళు వీక్లీ ఇచ్చేటువంటి పేమెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయంట కదా. వీక్లీ ఉన్న ఇచ్చే పేమెంట్ మళ్ళీ పేమెంట్స్ వీక్లీ ఇచ్చే పేమెంట్ అఫ్కోర్స్ ఎవరైనా సరే సాటిస్ఫాక్షన్ ఫోకస్ లైమ్ లైట్ అవును ఉన్నాయి కదా బిగ్ బాస్. ఉన్నాయి ఉన్నది. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు సడన్గా వెనల్ కిషోర్ అన్న గుర్తొచ్చాడు ఇప్పుడు సడన్గా మీరు అన్నప్పుడు. సో వెనల్ కిషోర్ అన్న పీక్స్లు ఉన్నాడు, డేట్స్ దొరకట్లేవు తనకి. అలాంటి బిజీ ఉన్న యాక్టర్ దగ్గరికి వెళ్ళి బిగ్ బాస్ వాళ్ళు అడుగుతారు. కానీ తనేమంటాడంటే ఇన్ని సినిమాలు ఉన్నాయి చేయలేను, కుదరదు అని చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నన్ను అనుకుందాం, నా పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే నేను సినిమాలు చేస్తూ ఉన్నా, రన్ అవుతున్నాయి, కొన్ని రిలీజ్ అయినాయి, కొన్ని రిలీజ్కున్నాయి. కట్ చేస్తే నాకు కూడా అడిగారు నీకు ఆప్షన్ ఉందా అంటే నేను ఫస్ట్ ఒక 2 డేస్ తర్వాత చెప్తానన్న. ఎందుకు, నేను ఇంతకుముందు కమిట్ అయిన సినిమాలు ఏమైనా ఉన్నాయా, లేదా ఖాళీగా ఉన్నానా, లేకపోతే ఇప్పుడు నేను చేసబోయే సినిమా అద్భుతం పోనీ నిజంగా రాజమౌళి సార్ రేపు షెడ్యూల్ నెక్స్ట్ మంత్ షెడ్యూల్లో బిగ్ బాస్ ఉంది అంటే నేను 100% బిగ్ బాస్కు పోను. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ ఉన్న సినిమా నాకు తెలుసు. సేమ్ పూరి జగన్నాథ్ సుకుమారు, పుష్ప 2 స్టార్ట్ అవుతుంది, నువ్వు బిగ్ బాస్ వచ్చింది, పుష్ప 2కి ఉంది అంటే డెఫినెట్లీ నేను పుష్ప 2కి వెళ్తా. ఎందుకంటే బిగ్ బాస్ 2 అనేది మేబీ తర్వాత రాకపోవచ్చు, సుకుమార్ సినిమా ఇంకోసారి కూడా వస్తుండొచ్చు. కానీ నాకున్న క్యారెక్టరు ఆ సినిమాలో ఎంత ఇంపాక్ట్ ఇస్తుంది అనేది కూడా చూసుకుంటాం, చూసి దాన్ని బట్టి చూస్ చేసుకుంటాం. ఇది నిజంగా ఒక ఇంకో చిన్న సినిమా ఉంది, నేను నిజంగానే ఒక చిన్న సినిమా, ఇట్స్ 2.5 CR సినిమా ఒకటి వచ్చింది. ఆ సినిమా స్కెడ్యూల్ మధ్యలో నేను యూఎస్లో ఉన్నా, రమ్మన్నారు, నేను లేదు భయ్య కష్టంగా ఉంది అని చెప్పిన, అవాయిడ్ చేసిన. బట్ ఇక్కడ వచ్చిన తర్వాత బిగ్ బాస్ వచ్చి రాకపోతే నేను వచ్చి ఆ సినిమా చేసేవాడిని. బిగ్ బాస్ వచ్చిన తర్వాత కంపేర్ టు ఆ సినిమా కన్నా ఆ బిగ్ బాస్ నాకు పెద్దగా కనిపించింది ఈ చిన్న సినిమా కన్నా. ఎందుకంటే పెద్ద స్టార్ క్యాస్టింగ్ తోటి లేదు, టెక్నికల్గా ఇట్స్ అ న్యూ ఫిలిం. సో నాకు అనిపి ఈ సినిమా కన్నా దీంట్లో డబ్బులు ఇస్తున్నారు, దీంట్లో డబ్బులు ఇస్తున్నారు. కానీ ఆ సినిమా కన్నా దీంట్లో ఎక్స్పోజర్, జనాలకు రీచింగ్ అయ్యే స్పేస్ ఎక్కువ ఉందని ఐ వెంట్ దేర్. వచ్చింది, అలా వచ్చింది ఆప్షన్. అంటే నేను రెండు చెప్పిన మీకు ఆన్సర్లు, అంటే వెనల్ కిషోర్ అన్న ఎగ్జాంపుల్ చెప్పా, నేనే ఎగ్జాంపుల్ చెప్పా. వాళ్ళేమో బిజీ ఉండి రాలేదు, కొన్నిసార్లు నేను బిజీ ఉన్నా కూడా రాకపోవచ్చు, ఖాళీ ఉంటే అవకాశం వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకోవచ్చు. దాన్ని చూసింగ్ అనేది యాక్టర్ చాయిస్. సింగర్లు అనుకో, లేకపోతే కమెడియన్స్ అనుకో, ఎవరైనా సరే వాళ్ళ ప్లేస్లో ఏం యూజ్ ఉంది, మన వల్ల ఏమవుతుంది. ఇప్పుడు సడన్గా మంచి 15 డేస్ షెడ్యూల్ చేసిన సినిమా ఉండి సడన్గా బిగ్ బాస్ వెళ్ళలేము, దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే ఎంటైర్ ప్రాజెక్ట్ లాగిపోతాయి పోతే కదా. ఎందుకంటే ఇంట్లో నిజంగా 10 డేస్కి వస్తాడో 3 మంత్స్కి వస్తాడో, 3 మంత్స్ కంటే ఈ మనుషులు 3 మంత్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. సో అట్లా ఎవరు చేయరు.